తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందుతారు. మేధస్సుకు బదులు పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంలో ఏర్పడ్డ వివాదాలు విభేదాలు సవిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గాడితో బోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయి అనుకున్న అంశాలు వాటిల్లో కదలిక ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. నిత్యం అరటినార ఒత్తులతో అష్టముల ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధ తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.